Hello friends, welcome to my channel. Iroj manamu garelu ela veskovalo chusedam. Dani kosam nenu munduga minapappuni oka paavu kilo teeskoni oka 5 hours munduga water lo nan pettukunnanu. Dini subhranga clean cheskoni pakkan pettukunnanu. Ippudu mixie ki veskundam. Mixie lo vesina kuda garelu anedi maniki anta tasty ga vastayi. Oka sari try chesi chudandi. Manam munduga nan pettukunna ee minapappu mottanni ఇల ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇదే ప్రాసెస్ లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం 1 ఇంచు తెల్లగడ్డ పైలు ఒక 3 లేదా 4 salt రుచికి సరిపడ కల్లుప్పు గాని salt యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి ముక్కలు నేను ఒక పెద్ద పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను ఇది కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయదు వాటర్ యాడ్ చేస్తే గనక మనకి పిండి లూజ్ అయిపోతే సరిగ్గా రావు ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాం ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకొని ఈ మిక్సీకి పట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఈ విధంగా మిక్సీకి పట్టుకున్న పిండి మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకోవాలి వాటర్ ఏ మాత్రం మిక్స్ చేయొద్దండి వాటర్ మిక్స్ చేస్తే మనకి పిండంతా లూజ్ అయిపోతే గార్లు అనేది సరిగ్గా రావు ఇలా ఒక మిక్సీ జార్ నుండి తీసుకున్న పిండినంతా ఇలా బౌల్ లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వంట సోడా లైట్ గా యాడ్ చేస్తున్నాను salt ఏమైనా తక్కువ అనిపిస్తే లైట్ గా salt ని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇది కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చేతితో ఇదంతా బాగా కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకుందాము ఈ విధంగా తిప్పుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా వంట రాని వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు మిక్సీలో రుబ్బుకొని వేసుకున్నా కూడా గారెలు మనకి హోటల్ స్టైల్లోనే చాలా టేస్టీగా వస్తాయి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషస్ పక్కన పెట్టేసుకుందాం ఇలా ఒక 5 నిమిషస్ మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కవర్ ప్లాస్టిక్ కవర్ గాని మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకు గాని తీసుకొని ఈ కవర్ మీద వాటర్ తో తడి చేసుకొని ఈ విధంగా పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని గారె షేప్ లో చేసుకోవాలి మనము చేతికి తడి చేసుకుంటూ చేసుకోండి మనకి చేతికి అతుక్కుపోకుండా వస్తుంది ఇలా చూసారు కదా ఇలా గారె షేప్ లో వచ్చేటట్లు ఇలా చేసుకుంటే ఈజీగా మనము ఆయిల్ లో యాడ్ చేసుకోవచ్చు ఇలా గారె షేప్ లో చేసుకున్న తర్వాత దీని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేసుకోవాలి తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా మనం గారిని మనం ఇప్పుడు దీని చేతిలోకి తీసుకొని ఈ విధంగా ఆయిల్ లో యాడ్ చేసుకుందాం ఇలా pan మనకి ఎన్ని గారెలు పడితే అన్ని గారెల్ని ఒక్కొక్కటిగా ఇదే ప్రాసెస్ లో ట్రై చేసి యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఈ విధంగా మీకు తీసుకున్న pan ఎన్ని సరిపోతే అన్నిటిని యాడ్ చేసుకొని టూ సైడ్స్ తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మనకి అప్పుడే లోపల నుండి బాగా కుక్ అయ్యి లోపలంతా పిండి పిండిగా లేకుండా చాలా బాగా వస్తాయి ఇలా రెండు సైడ్లు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ గారెల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న గారెల్ని మనము చట్నీతో కానీ లేదా చికెన్తో కానీ కొబ్బరి చట్నీ ఏ చట్నీతో అయినా కూడా చాలా బాగుంటుంది మరి చికెన్తో అయితే కనుక అదిరిపోతుంది టేస్ట్ చూసారు కదా ఈ విధంగా బాగా కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని వీటిని ఇప్పుడు సపరేట్ గిన్నెలోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి మినపగారెలు మనకి రెడీ అయిపోతాయి నేనైతే ఈరోజు ఇందులోకి కొబ్బరి పచ్చడి తయారు చేశానండి మీరు కనుక చికెన్ చేసుకున్నట్టయితే చికెన్ అయినా కూడా చేసుకొని తినచ్చు చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ గారెలు రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్